नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतं नेनु मुरली। విశాఖపట్నంలోని కొండగుడిపై మేరీమాత ఉత్సవాలు డిసెంబర్ 8వ తేదీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కొండగుడి కన్వీనర్ బి సురేష్ బాబు తెలిపారు। ఈ పండక్కు దూర ప్రదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు। ప్రతి భక్తుడు విధిగా మాస్క్ ధరించాలని కోరారు। ఉత్సవ ఏర్పాట్లను ఉత్సవ కమిటీ మీడియా ఇన్ఛార్జ్ రవికుమార్ తెలిపారు। నగరములో విశాఖపురి మేరీమాత అమలోత్పరి మాత పండగ వేడుకలు ఎంతో ఆత్మీయంగా ఈ సంవత్సరం కూడా प्रारंभ का पुण्यक्षेत्र याजमा प्राधान्यू परशुभ्रता चुट परस्त आध्यात्मिक सिद्धपरू भक्त आह्वास्टी नरवे तुम सोमवार उदय ना भक्त सौकर्यार्थम विविध समय पूजा आराधना सांख्य जी गत संवसला भक्त गुंपल गुंपल पवित्र प्रांगणा एकांत वी प्रार्थना पापा पड़ता पंडग नवदिन विविध प्रांताल भक्त आराधना सांख्या ना की वार पूज गुरुवर तो पुण्यक्षेत्र वस्तू उ मुख्य संवत्सर नूत प्रोनशन सुपीरियर गारदय आर गंटल की इंग्लिश पूजा आराधना सांख्या प्रारंभिस्टर तदपरी सायंत्र मन विशाख अग्रपीठाधिपत महाग्रंथ वह मलवर प्रकाश पीठाधिपत पवित्र मरी तल जट आविष्कार तो पंडग वेड प्रारंभिस्टर डिसंबर 8 आ पंडग पर्वदिना मन चुटपा उ जिले राष्ट्रीय भक्त तल या प्रार्थना सहाय को पुण्यक्षेत्र समीपिस्तू उ संवसरा విశాఖపురి మేరీమాత లేదా అమలోత్పరి మాత మహోత్సవాన్ని జరుపుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం। మరి ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి మేము మాత్రమే కాదు ఒక విశాఖపట్నంలో మాత్రమే కాదు ఇక ఆంధ్ర రాష్ట్రం నుండి మరి ఒడిశా రాష్ట్రం నుండి కూడా ప్రజలు దండోపదండములుగా వచ్చి పండుగను ధరిస్తూ మరి పూజా కార్యక్రమాల్లో ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ప్రభుని యొక్క దీవెనలు మరియు మాత యొక్క ఆశీస్సులు పొందడానికి ఆశీర్వదించుకుంటారు। మరి అటువంటి పండుగను జరపడానికి మరి మన విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు ఫాదర్ కొండల జోసఫ్ గారు చెప్పినట్లుగా ఈ యొక్క ఉత్సవానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి। మరి మీరు మాత్రం మనం ఇంకా కరోనా కష్టకాలంలో ఉన్నాం కనుక అందరూ కూడా మాస్కులు ధరించి శానిటైజర్లు ఉపయోగిస్తూ మరి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా మీరు నిబంధనలు పాటిస్తూ ఉన్నట్లయితే పండుగ చక్కగా అందరికీ ఆమోదయోగంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది। అందరూ ఆరోగ్యవంతులుగా మరియమా తీవ్రత పొంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది। భక్తులందరికీ మరియమాత దర్శనంతో పాటు పాప సంకీర్తనం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది। అదే విధంగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। దూరం నుంచి వచ్చే భక్తులకు కూడా కొన్ని ఆహార పానీయాలు సమర్పించడం జరుగుతుంది। అదేవిధంగా ఈ యొక్క సందర్భంలో మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ విభాగానికి శానిటరీ విభాగానికి మరి తదితర సహాయకులందరికీ వాలంటీర్స్ పాద జెడ్డు జోసఫ్ గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ కూడా దాదాపు 300 మంది వాలంటీర్స్ను ఏర్పాటు చేసి భక్తులందరికీ సహాయం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి దైవిక కార్యక్రమము అనాదిగా ప్రాచీనమైనటువంటి ఈ మేరీమాత ఉత్సవము ఘనంగా జరుపుకోవడానికి మేమందరూ కూడా సిద్ధమవుతున్నాము। నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।